ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోతుంది. విద్యార్థుల భవిష్యత్ అంతా అంధకారం అయిపోయింది. ఈరోజు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీ వాళ్ళు అండర్స్టాండింగ్ లెటర్ రాపించుకుంటున్నారు గవర్నమెంట్ మీద నమ్మకం లేక. ఈ అకామిడిక్ ఇయర్ ఎండింగ్ లోపల గవర్నమెంట్ ఫీజులు కట్టకుంటే విద్యార్థులే కట్టేటట్లు రాపించుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు, విద్యార్థులందరూ టెన్షన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేదే కాకుండా అన్ని పథకాలకు వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు నడిచింది. 5 సంవత్సరాలలో దాదాపు 73,000 కోట్ల రూపాయలు కేవలం విద్యారంగానికే ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్క విద్యా దీవెనకే 17,000 కోట్లు ఖర్చు పెట్టినారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్కు 12,600 కోట్లు ఆ రోజు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల ఖాతాలో వేయడం జరిగింది. 3,600 కోట్ల రూపాయలు విద్యా కానుక కింద వాళ్లకు కిట్లు ఇవ్వడానికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. అదే కాకుండా బైజూస్ ట్యాబ్స్ ఇవ్వడానికి, భారతదేశంలో ఎక్కడ స్టూడెంట్స్కు స్కూల్ స్టూడెంట్స్కు ట్యాబ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు 6,500 కోట్లు ఖర్చు పెట్టి బైజూస్ ట్యాబ్స్ అన్నీ కూడా అందరికీ పిల్లలకి ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలాగా విద్యార్థి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను తయారు చేయడం జరిగింది. వాళ్ళనే ఈరోజు ఫారిన్ టూర్కు పంపిస్తే అక్కడ వాళ్ళు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడమే కాకుండా కాన్ఫరెన్స్లలో కూడా ఇతర దేశాలలో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పోయి పాల్గొనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగాన్ని అంత చక్కగా తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చిక్కీలు కావచ్చు, కూడుగుడ్లు కావచ్చు, పౌష్టికారం ఇవ్వాలనేటువంటిది దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒక పౌష్టికార ఆహారానికే ఖర్చు పెట్టడానికి పెట్టడం జరిగింది. ఇట్లా విద్యారంగంలో విద్యార్థుల కోసము వాళ్ళ సంక్షేమం కోసము 73,000 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం స్కూళ్ళన్నింటినీ కూడా దాదాపు 60% స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో ఖర్చు పెట్టి ఆ స్థాయిలో తయారు చేయడం జరిగింది. కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలు కూడా అక్కడికంటే ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ కానీ గవర్నమెంట్ స్కూల్లో బాగుందని గవర్నమెంట్ స్కూళ్ళ సైడు తల్లిదండ్రులు తీసుకొని వచ్చి చేర్పించే కార్యక్రమం పెట్టాం. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారు దాదాపు 6,000 కోట్లు అప్పు పెట్టిపోయినారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం 502 కోట్లు మాత్రమే ఎలక్షన్లకు ఫీజు రియంబర్స్మెంట్ది బకాయింది. అది కూడా ఎలక్షన్లలో ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ కూడా తీసుకుంటే ఆ రోజు దాన్ని ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు పంపించకుండా ఆపింది అపోజిషన్ పార్టీలంది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లలో అది మంచి పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తల్లిదండ్రులు ఫేవర్ అవుతారని మీరు ఆపినారు. లేకుంటే ఎలక్షన్ల టైంలోనే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ కూడా తీసుకున్నాడు. మీరు ఆపి ఈరోజు నిందలేస్తారా? మీరు అసలు బడ్జెట్లో విద్యారంగానికి ఎంత పెట్టినారు, ఏ స్కీమ్కి ఎంత అలాట్ చేస్తున్నారు, అదేమన్నా బడ్జెట్లో చెప్తున్నారా? అమ్మఒడికి ఎంత ఇస్తున్నారు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి ఎంత ఇస్తున్నారు, విద్యా కానుకకి ఎంత ఇస్తున్నారు, పౌష్టికారానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, మరి ఈ సంవత్సరం ట్యాబ్స్ ఇచ్చేటువంటి ప్రణాళిక ఉందా లేదా మీ దగ్గర, దీనికి సమాధానం చెప్పండి. అదంతా ఏదీ లేకుండా ఊరికేదో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కోట్లు పెట్టారంటే మీరు అకౌంట్ చూపించండి, మరి ఎందుకు 6,000 కోట్లు అప్పు పెట్టారని మీరు బడ్జెట్లో చూపించలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 6,000 కోట్లు అప్పు ఉందని బడ్జెట్లు ఎందుకు చూపించలేదు? ఇట్లనే తప్పుడు ప్రచారాలు చేసినారు. 12,00,000 కోట్లు అప్పు అని, 16,00,000 కోట్లు
14,00,000 కోట్లు అప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తే ఆఖరికి బడ్జెట్లో ఏం తేలింది? మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 640,000 కోట్లు అప్పు ఉందని తేలింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికే 396,000 కోట్లు మీ హయాంలో అప్పైంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 270,000 కోట్లు కేవలం సంక్షేమానికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండా నాడు నేడు కావచ్చు, లేదంటే 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, లేదంటే ఈ హాస్పిటల్స్ను నాడుకి నేడు కింద డెవలప్ చేసేది కావచ్చు, ఇవే కాకుండా రోడ్లకు దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టింది కాక, పోలవరానికి డబ్బులు ఖర్చు పెట్టింది కాక, ఇవన్నీ కాకుండానే ఈరోజు 270,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు, విద్యార్థుల కోసం 73,000 కోట్లు ఇన్ని ఖర్చు పెడితే 240,000 కోట్లు జగన్ ప్రభుత్వంలో అప్పు చేస్తే మీరు 250,000 కోట్ల పైన మీరు అప్పు చేసి ఎవరికేమి ఇచ్చినారు? ఆఖరు పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చినారు. అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇచ్చి తన్నుకునే పరిస్థితి పెట్టినారు. కాబట్టి ప్రజలకు విషయాలు తెలియవని మీరు భ్రమపడుతున్నారు, ప్రజలు అన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ ఆందోళన ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంది? మాకు ఇంగ్లీష్ మీడియం లేకుండా పోయింది, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పోయింది, అమ్మఒడి లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవన్నీ మాకు జూన్కంతా వచ్చేటివి అనేటువంటి అనవసరంగా మోసపోయి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోయి ఓటేసి ఈరోజు పశ్చాత్తాపడుతున్నామని ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కానీ ఈరోజు విద్య ఇప్పటికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, టెక్స్ట్ బుక్, ఒకటే టెక్స్ట్ బుక్లో ఒక పేజీలో ఇంగ్లీషు ఒక పేజీలో తెలుగు ప్రింట్ చేసినటువంటి, అంటే విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే చేసింది. మీరేం చేస్తారో రేపు చెప్పండి. పోయిన ప్రభుత్వం అని అబద్ధాలేసి నిందలేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.